ఎప్పుడైనా ఊహించారా గాలిలో ఊసులాడుతున్న పచ్చదనం, సముద్రపు అలల తాకిడితో విలీనం? అద్భుతం కదా. ఈ అద్భుతం వీక్షించాలి అంటే తెనటి పార్క్కి వచ్చేయండి. ఇది విశాఖపట్నంలో ఉన్న జోడుగుళ్ళపల్లెం బీచ్ రోడ్ వద్ద కలదు. అద్భుతమైన ఈ సంగమం ప్రకృతి సృష్టించిన ప్రభంజనం. భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో ప్రముఖంగా పాల్గొన్న డాక్టర్ తెన్నటి విశ్వనాథం గారి పేరు మీద తెన్నటి పార్కుకు పేరు పెట్టారు. విశాఖపట్నం ఒడ్డున ఆధునిక ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేయడంలో చాలా కృషిని చేశారు. 1952లో విశాఖపట్నం నుంచి శాసనసభ సభ్యునిగా కూడా పనిచేశారు. తెన్నటి పార్క్ ప్రవేశ ద్వారం కేంద్ర వృత్తాకార రాతి నిర్మాణాన్ని కలిగి ఉంది. ఇది మొత్తం పార్క్ యొక్క ప్రధాన ఆకర్షణ. అందమైన మార్గాలు, ఉల్లాసభరితమైన పువ్వులు మరియు ప్రశాంతమైన ప్రకృతి ఈ ఉద్యానవనాన్ని మరింత అందంగా చేస్తాయి. దీనికి తోడు సముద్రపు అలల హోరు కూడా ఈ వాతావరణాన్ని ఆహ్లాదంగా మారుస్తుంది. 12 అక్టోబర్ 2020న బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను కారణంగా ఏర్పడిన చెడు వాతావరణ పరిస్థితుల ఫలితంగా 3000 టన్నుల బంగ్లాదేశ్ నౌక ఎంవి మా తెన్నటి పార్క్ తీరానికి కొట్టుకు వచ్చింది. తద్వారా ఈ పార్కు ఇది మరో ప్రధాన ఆకర్షణగా మారింది. ఈ ఉద్యానవనం ప్రధాన పర్యాటక స్థలంగా విరాజిల్లుతుంది. సముద్రపు అలలు మరియు అద్భుతమైన సూర్యాస్తమయాలను చూస్తూ పార్క్ యొక్క నిశ్శబ్ద వాతావరణాన్ని ఆస్వాదించవచ్చు. విశాఖపట్నంలోని మొట్టమొదటి పిల్లల పార్కు మరియు పురాతన పార్కులలో ఒకటైన తెన్నటి పార్క్కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆహ్వానం పలుకుతోంది.